हाय अंडी, वेलकम टू शांतिस क्रिएटिव कॉर्नर। मैं ना चैनल गनक फर्स्ट टाइम చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం। ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ నేక్ అవుట్ లైన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ ని స్టిక్ చేసుకోవాలి। గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్ అంతటికి కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్ ని తీసుకుని దగ్గర దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి। ఈ విధంగా స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ కలర్ పైపింగ్ థ్రెడ్ ని తీసుకుని నెక్ లైన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుని స్టిచ్ చేసుకోవాలి। ఈ కలర్ పైపింగ్ థ్రెడ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి। ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ని తీసుకుని ఈ కలర్ పైపింగ్ థ్రెడ్ అంతటికి కూడా దగ్గర దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి। ఇక్కడ మీరు ఈ కలర్ పైపింగ్ థ్రెడ్ కి బదులుగా రెడీమేడ్ గా దొరికే కలర్ డోరీ థ్రెడ్స్ ని కూడా యూస్ చేయొచ్చు। कलर पैपिंग थ्रेड की स्टिचेस वेयडम अयिपोयिन तर्वात इप्पुडु नेक लाइन चुट्टू गम अप्लाई चेसुकुनी गोल्ड कलर राउंड बॉल चैन नी तर्वात स्टोन चैन नी तर्वात मल्ली गोल्ड बॉल चैन नी थ्री चैन्स नी कूडा स्टिक चेसुकोवाली। इक्कड स्टोन चैन नी यूज चेयडम इष्टं लेनी वाळ्ळु दीनिकि बदुलुगा मीरु नार्मल मेशिन थ्रेड नी तीसुकुनी 4 mm गोल्ड बिट्स नी कूडा स्टिक चेसुकोवच्चु। ई विधंगा थ्री चैन्स नी स्टिक चेसुकुन्न तर्वात नार्मल मेशिन थ्रेड नी तीसुकुनी थ्री चैन्स की कूडा दग्गर दग्गरगा स्टिचेस वेसुकोवाली। थ्री चेन की स्टिचेस वेयर अन तरह इप्ड दी पैन गम अप्लाई चेसुकुनी ग्रीन कलर ड्रॉप शेप कुंदन्स नी स्टिक चेसुकोवाली। ఈ విధంగా కుందన్స్ అన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి చుట్టూ కూడా జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి। దాని కోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ ని తీసుకుని జర్దోసిని ఎక్కించుకొని నీడిల్ ఈ విధంగా కిందకి దించేసుకోవాలి। తర్వాత ఈ జర్దోసికి కుందన్ చుట్టూ కూడా స్టిచెస్ వేసుకోవాలి। సేమ్ ఇదే విధంగా అన్ని కుందన్స్ చుట్టూ కూడా జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా కుందన్స్ అన్నిటి చుట్టూ జర్దోసి కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కుందన్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని కూడా ఫిల్ చేసుకోవాలి। దాని కోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ ని 4 కుందన్స్ కి మధ్యలో ఉంచి విధంగా పైకి తీసుకుని జర్కన్ స్టోన్ ఇక్కడ మీరు గమ్ తో స్టిక్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ మెషిన్ థ్రెడ్ తో స్టిచ్ కూడా వేసుకోవచ్చు। ఈ జర్కన్ స్టోన్ బేస్ కి మధ్యలో ఈ విధంగా ఒక 3 mm గోల్డ్ బీడ్ ని స్టిచ్ చేసుకోవాలి। తర్వాత ఈ కుందన్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లోంచి నీడిల్ ని విధంగా పైకి తీసుకుని ఒక 4 ఆర్ 5 షుగర్ బీట్స్ నెక్కించుకుని నీడిల్ ని విధంగా కిందకి దించేసుకోవాలి। సేమ్ ఇదే విధంగా అన్ని గ్యాప్స్ లోను కూడా షుగర్ బీట్స్ ని స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా కుందన్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని షుగర్ బీట్స్ తో ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బుటాస్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని కూడా ఫిల్ చేసుకోవాలి। దాని కోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ ని విధంగా పైకి తీసుకుని ఒక 3 mm గోల్డ్ బీడ్ నెక్కించుకొని నీడిల్ ని విధంగా కిందకి దించేసుకోవాలి। తర్వాత మళ్ళీ నీడిల్ ని పైకి తీసుకొని ఈ బీడ్ కి చుట్టూ సరిపడని షుగర్ బీట్స్ నెక్కించుకొని నీడిల్ ని విధంగా కిందకి దించేసుకోవాలి। తర్వాత షుగర్ బీట్స్ కి బీడ్ చుట్టూ కూడా స్టిచెస్ వేసుకోవాలి। సేమ్ ఇదే విధంగా అన్ని బుటాస్ కి పైన అండ్ కింద ఉన్న గ్యాప్ లో కూడా ఈ విధంగా బీడ్స్ ని స్టిచ్ చేసుకోవాలి। Thank you।
ఈ విధంగా గ్యాప్స్ అన్నిటినీ కూడా బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్, తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇదే బార్డర్ని మీరు బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా బార్డర్గా వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో అంతా కూడా బుటాస్ని వర్క్ చేసుకోవాలి. బుటాస్ని వేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఎక్కడెక్కడైతే బుటాస్ని వేసుకోవాలో ఆ ప్లేస్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో గమ్ అప్లై చేసుకుని గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని ఇక్కడ చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కుందన్స్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని కుందన్స్ అన్ని చుట్టూ కూడా జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుందన్స్ అన్ని చుట్టూ జర్దోసి కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్లో బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ నెక్ డిజైన్లో చూపించినట్టుగానే ఫస్ట్ కుందన్స్కి మిడిల్లో జర్కన్ స్టోన్ బేస్ని స్టిచ్ చేసుకుని తర్వాత దీనికి మధ్యలో ఒక 3mm గోల్డ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కుందన్స్కి మధ్యలో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని బుటాస్ని కూడా వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా బుటాస్ అన్ని వర్క్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బుటాస్కి మధ్యలో ఉన్న గ్యాప్లో బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఒక 3mm బీడ్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని బుటాస్కి మధ్యలో బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బుటాస్ అన్నిటికి మధ్యలో బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ లుక్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే సేమ్ ఇదే బుటాస్ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ చుట్టూ కూడా బుటాస్గా వేసుకోవచ్చు. కంప్లీట్గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ ఆరి వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.